2024 మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీకి ఎమ్మెల్యేకు వరదరెడ్డి గారికి భూపేష్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులకు ఈరోజు 9వ వార్డులో మా కార్యకర్తలు రఫీ, ఖదీర్, స్థానిక నాయకులు ముస్తఫా, షఫీ వీరందరి సహకారంతో ఆయన సోదరులమైన మేము, నా పేరు భార్గవ రెడ్డి, మా తమ్ముడు ప్రసాద్ రెడ్డి, హనుమంత్ రెడ్డి గారు, మేము మిగతా కార్యకర్తలను అందరం కలిసి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తెలుగుదేశం అభివృద్ధి పనులు సిక్స్ విజన్ కింద మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలను గురించి వివరిస్తూ ఈ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వానికి అఖండమైన మెజార్టీతో ఇచ్చి గెలిపించాలని కోరుతూ ఈ అరాచక ప్రభుత్వం, అరాచక పాలన, ఈ వైసీపీ నాయకులు చేసే దుర్మార్గాలను, అరాచకాలను అరికడదామని చెప్పి కోరుతూ ఈరోజు మేమందరం తెలుగుదేశం పార్టీ ఓట్లేమని అడుగుతూ జరగడం జరిగింది. ఈరోజు 9వ వార్డులో తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో పెద్ద ఆయన సోదరులైన ఆనంద భార్గవరెడ్డి గారు, హనుమంతరెడ్డి గారి వెంట మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మేము మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారపతిగా ఉన్నాను, కానీ అక్కడ మా మైనార్టీస్కి కానీ మా నూరు భాష దూదేకుల సంఘాలు కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. అందువల్ల మా పెద్ద ఆయన వరదవారెడ్డి, నేను ఆయన శిష్యుగా గతంలో 25 ఏళ్ళు ఉన్నాను, అనివార్య కళ మారిపోయి ఇప్పుడు మళ్ళీ ఆయన వెంట నడుస్తూ తెలుగుదేశం ఎంపీ గారు భూపేష్ రెడ్డి గారిని, పెద్ద ఆయన వరదవారెడ్డి గెలిపించాలని ప్రచారం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మన ఓట్లు, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అరాచక పరిపాలనకు అంతం కావాలి, పెద్ద నాయకత్వం వడ్డిల్లాలి, నాయకత్వం వడ్డిల్లాలి. థ్యాంక్ యూ.